బండి సంజయ్ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం అంటే బిఆర్ఎస్ పార్టీ కొట్లాడేది మేమా కాంగ్రెస్ పార్టా మరి కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ వెతకం కొట్లాడితే ప్రజలు ఎందుకు ఆదరిస్తలే కాంగ్రెస్ పార్టీని డిపాజిట్ ఎందుకు అలా చేస్తున్నాయి ప్రజలు మమ్మల్ని ఎందుకు ఆదరిస్తున్నారు सर ऐल को राष्ट्र राष्ट्रीय इष्टन क्लारी मेमेमो चपना दाद विमर्श प्रति विमर्शू बीआरएस पार्टी राष्ट्र मुख्यमंत्री राष्ट्र अभिवृद्धि की एन निधि विदा आई एन हामीलू इच्छा हामीलू एन नेरवे ఎందుకు నెరవేర్చలేకపోతున్నాడు ఈ 5 లక్షల కోట్ల అప్పుని ఎట్లా తీరుస్తాడు ఇవాలడు కూడా పెన్షన్ ఇయ్యాలి 2 నెలల పెన్షన్ ఇస్తాడు మొత్తుకుంటున్నారు ఒక్కగలు పెన్షన్ ఇస్తాడు ఇవాల కూడా ఇప్పుడే ముఖ్యమంత్రి గారు లేఖ రాసినా ఇప్పుడే పెన్షన్ ఇస్తాడు ఫస్ట్ నాడు జీతాలు ఇస్తాడు కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద చర్చకు రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తాడా చలో కిషన్ రెడ్డి గారు వస్తారు రమ్మంజ ముఖ్యమంత్రి గారు రమ్మంజ మరి నేను సవాల్ చెప్తున్నా చాలు శ్వేతపత్రం విడుదల చేయి నువ్వు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎన్ని నిధులు విడుదల చేసినావు ఎంత సహకరిస్తున్నావు కేంద్రం ఏ విధంగా సహకరించింది చెప్పు నువ్వు సేమ్ అదే పరేశ్వరంలో మీటింగ్ పెట్టు పెద్ద స్క్రీన్లు పెట్టు నేను తెలంగాణలో ఇది చేసిన ఇది వచ్చిన అది వచ్చిన ఇది వీకిన అది వీకిన చెప్పు ఎవరన్నారు కేంద్రం ఏమి ఇలా చెప్పాడా నువ్వు ప్రూవ్ చేయి నువ్వు ఇచ్చిన హామీలవో చెప్పు ఎన్ని రోజులు చెప్పు ఆ దమ్ముందామని రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇటు పక్కల్ని అటు పక్కల్ని వేసి కేంద్రం జేబులోకి వెళ్ళిస్తుందా అంటున్నాడు మరి మీ కేసీఆర్ జేబులోకి వెళ్ళిస్తుందా ఇంట్లో ఫామ్లో ముద్ర కొట్టిండా అరే మేము కట్టిన ప్రజలు ప్రజలు కట్టిన పన్ను విషయంలో మేము కట్టిన పైసలు పన్ను కట్టినాం ఎందుకు సంక్షేమ పథకాలు అమలు అవుతలేవు ఎందుకు ఇచ్చిన హామీ నెరవేరుస్తలేడు ఎందుకు లప్పడపాలు చేసిండు ఎట్లప్పుడు తీస్తాడు ఎందుకు చెప్తలేడు కరెంట్ ఎందుకు అడిగేస్తున్నాడు రుణమాఫీ ఎందుకు ఇయ్యలే ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేడు నిరుద్యోగుడు ఎందుకు ఇస్తలేడు దళితులకు 3 ఎకరాలు ఇస్తలేడు దళిత పని ఎందుకు ఇస్తలేడు దళితులు ముఖ్యమంత్రి ఎందుకు చేస్తాడు బీసీల పొట్టని కొడుతున్నాడు అగ్రవర్ణంలో పేద పరిస్థితి ఏంది పేదల పరిస్థితి ఏంది ఇవాళ కేంద్ర నిధులు ఎందుకు దారి మళ్ళిస్తున్నాడు ఎందుకు కమిషన్తో కక్కుతుపడి పొట్టు పొట్టు సంపాదిస్తున్నాడు పైసలు కేసీఆర్ కుటుంబం ఎందుకు ధనికులు అవుతున్నారు పేద తెలంగాణ రాష్ట్రంలో పేదలను బతుకులు ఎందుకు బర్బాద్ అవుతున్నాయి చెప్పండి చెప్పండి స్క్రీన్ పెట్టి పెద్ద స్క్రీన్ పరిగణలో మీటింగ్ పెట్టి ఎవరొద్దన్నారు వద్దన్నా ఏమన్నా స్పందించాడు మహమూద్ అలీ గారు ఇంట్లో ఏం వచ్చినా ఎవరికి పోయింది నువ్వు అక్కడ ఉగ్రవాదులు వస్తారు దాని మీద మాట్లాడు హత్యలు అత్యాచారాలు అవుతున్నాయి దాని మీద మాట్లాడు కిడ్నాప్లు అవుతున్నాయి దాని మీద మాట్లాడు మీ బీఆర్ఎస్ వాళ్ళు పుట్టుపొట్టు ల్యాండ్ కబ్జా చేస్తున్నారు దాని మీద మాట్లాడక ఇంట్లో ఏం మాట్లాడి ఇప్పుడు దుస్తుల మీద మాట్లాడుతున్నాను నేను దుస్తులు ఎట్లా వేసుకోవాలో ఏం చేసుకోవాలో మహిళలకు తెలుసు ఫస్ట్ నువ్వు హోంమంత్రి అన్న విషయాన్ని ఫస్ట్ నువ్వు గుర్తుంచుకో నువ్వు హోంమంత్రి బాధ్యత ఫస్ట్ నెరవేర్చు నువ్వు ఇది పూర్తిగా హోంమంత్రి మహిళలకు ఇచ్చబడ్డారు మేము అంటే అంతకుముందు ఆదిలాబాద్లో అక్కడ హిందూ మహిళల పుస్తల తాడు తీసినప్పుడు హోమ్ మినిస్టర్ ఎడవేండి ఎడవన్నాడు ఎడిగివేండి హోమ్ మినిస్టర్ కేసీఆర్ గారునా అంటే కిల్లల పడుకున్నాడా ముస్లిం మహిళల బొట్టు తీసేటప్పుడు ఎడవేండి మూగిన హోమ్ మినిస్టర్ ముస్లిం మహిళలు కన్య పూలు పెట్టుకొని వస్తే బొట్టు పెట్టుకొని వస్తే తీసేయించారు గాజులు తీసేయించారు వాచ్లు తీసేయించారు అప్పుడు ఏడవేండు హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఎవరికి మంది హోమ్ మినిస్టర్ ఆయన అర్థం కాలే మహమూద్ అలీ ఎవరికి హోమ్ మినిస్టర్ ఆయన హిందూ మహిళల పట్ల కించపరిచే విధంగా అవమానకరంగా ఎగ్జామ్ సమయంలో వివరిస్తే అప్పుడు హోమ్ మినిస్టర్ కళ్ళు కనవల్లే చెవులు వినవల్లే ఇప్పుడు ఆధార బాధారుగా మొత్తం రెచ్చిపోయి పోతున్నాడు ఇప్పుడు హిందూ ఇలా మహిళల దృష్టి నుంచి మాడుతున్నాడు ఇది మహిళను కించపరచడమే హిందూ సమాజాన్ని హేళన చేయడం